హౌ టు బికమ్ రిచ్ ఈ సెషన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ టైమ్ మా ఫ్రెండ్ ఒకడు కలిసి వన్ వీక్ బ్యాక్ మా ఫ్రెండ్ కలిసినప్పుడు జనరల్గా మేము మాట్లాడుకున్నాం. సో మా ఫ్రెండ్ నేను మీట్ అయ్యి ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అవుతుంది, బీటెక్ ఫ్రెండ్ అనమాట. 7 ఇయర్స్ తర్వాత మధ్యలో మాట్లాడుకుంటున్నా కానీ మీట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. సో మీట్ అయినప్పుడు జనరల్గా అడుగుతాం కదా, సో ఎలా ఉంది, కెరీర్ ఎలా నడుస్తుంది ఏంటనేది. ఈజ్ వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ద బిగ్ ఎంఎన్సీ. సో చెప్తున్నాడు, సో నా అవన్నీ ఎలా ఉంటుంది ఏంటి, సో అతని ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చెప్తున్నాడు. బట్ ఇన్ ద మెయిన్ టైం ఏంటంటే, సో తనకు రీసెంట్గా మ్యారేజ్ అయింది, అంటే ఇప్పుడు అంత తనకు వచ్చే ఎర్నింగ్స్ అన్నీ సరిపోవట్లేదు అన్న డిస్కషన్ వచ్చిందనమాట. సో తను చాలా ఫీల్ అవుతున్నాడు, ఇంకా బెటర్గా గ్రో అయి ఉండాల్సింది కెరీర్లో, ఇంకా ఎక్కువ సంపాదించి ఉండాల్సింది, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండేది ఫైనాన్షియల్గా. సో తనకు ఇప్పుడు ఏంటి, జాబ్ పోతే ఏంటి అన్న సిచ్యువేషన్లో ఉన్నాడనమాట. ఒకవేళ జాబ్ పోయిందనుకోండి సడన్గా, సో హీ హ్యాస్ మెనీ లోన్స్ ఉన్నాయి, కట్టాల్సినవి చాలా బిల్స్ ఉన్నాయి, ఎవ్రీడే ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో తను నన్ను అడిగాడు అనమాట, నన్ను అంటే నీది ఎలా ఉంది, ఎలా మూవ్ అవుతుంది ఏంటి అనేది. సో అంటే నేను జాబ్ మానేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయింది కదా, సో నువ్వు కంప్లీట్గా జాబ్ మానేసావు కదా, నీకు ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, నువ్వు పెట్టుకున్న బిజినెస్ ఏంటి అని అడిగితే, సో నా బిజినెస్ అంతా ఫైన్, నో ప్రాబ్లం, చాలా బాగుంది. సో నేను జాబ్ చేసుంటే ఒకవేళ ఒక 25 ఇయర్స్ తర్వాత, ఇప్పటి నుంచి ఇంకో 25 ఇయర్స్ వరకు నేను ఎంత సంపాదించేవాడినో అంత సంపాదించేసుకున్నాను, నాకేం ప్రాబ్లం లేదు, ప్రస్తుతానికి ఓకే, ఫైనాన్షియల్గా అయితే ఓకే, దేవుడు దయ ఉందని చెప్పాను. సో ఇలా కాన్వర్జేషన్ నడుస్తూ ఉన్నప్పుడు మధ్యలో, ఓకే నువ్వు చాలా లక్ రా, నీకు చాలా లక్ ఉంది, సో లక్కీగా భలే సెటిల్ అయిపోయావు నువ్వు అని అన్నాడు. సో అలా అనగానే నాకేదో అనిపించింది, లక్ ఏంటి, నాకు తెలుసు కదా నేను ఎంత కష్టపడ్డాను ఇప్పటివరకు నా జీవితంలో. నేను ఎన్నో రోజులు నైట్ టైం నిద్ర లేకుండా నైట్ 12 o'clock పడుకొని పొద్దున్నే 4 గంటలకు లేచి, సో మినిమం 4 అవర్స్ మ్యాక్సిమం 4 అవర్స్ పడుకొని మిగతా అంతా పనిచేసి అసలు రెస్ట్లెస్గా పనిచేసిన రోజులు ఉన్నాయి కదా, వీడేంటి లక్కీ అంటాడు అని ఒక్క నిమిషం మైండ్లో అలా తిరిగింది నాకు. కానీ అవన్నీ ఇప్పుడు వాడికి చెప్పి నేను ఇలా చెప్పుకున్నాను అనుకోండి, సపోజ్ ఎలా ఉంటుందంటే వీడు సోచి చెప్తున్నాడు, గొప్పలు చెప్పుకుంటున్నాడు అన్నట్టు ఉంటుంది. సో అంటే నేను సంపాదించడానికి వెనుకున్న రీజన్స్ చాలా ఉన్నాయి, మన డబ్బులు సంపాదించడానికి వెనుకున్న రీజన్స్ చాలా ఉన్నాయి. ఓకే, వీఆర్ సెటిల్డ్, సమ్ వాట్ సెటిల్డ్ ఫైనాన్షియల్లీ, మనకన్నా గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ స్టిల్ కంపేర్డ్ టు ఒకేసారి జర్నీ స్టార్ట్ చేసి లైఫ్లో జాబ్ కానీ ఏదైనా ఒకే చోట చదువుకొని జాబ్ జర్నీ స్టార్ట్ చేసి, సో కొంతవరకు వెళ్ళిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటే స్టేటస్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఒకళ్ళది కొంచెం ఎక్కువ, ఒకళ్ళది కొంచెం తక్కువ, ఇది అందరికీ ఉండొచ్చు. సో తక్కువ ఉన్న వాళ్ళు జనరల్గా ఏమనుకుంటారో, సో మా ఫ్రెండ్ కూడా అలాగే అనుకున్నాడు, ఓకే వాడు లక్కీగా వాడికి ఆ ఆప్షన్ వచ్చింది, ఆ ఆప్షన్లోకి వెళ్ళాడు, బెటర్గా ఉంటున్నాడు ఇప్పుడు, సో నాకు ఆ ఆప్షన్ రాలేదు, నాకు లక్ లేదు అనుకున్నాడు. సో మా ఫ్రెండ్ కూడా ఇలాగే అన్నాడు అనమాట. సో తనకి నేను చెప్దాం అనుకున్నాను, నేను ఏం చేశాను ఏంటి, ఎలా ఉండేవాడిని ఏంటి అనేది, బట్ ఇది కాదు అని నాకు వెంటనే మైండ్లో ఒక థాట్ వచ్చింది. అసలు ఈ సెషన్ పెట్టడానికి రీజన్ ఈ కాన్వర్జేషను, నేను చిన్నప్పుడు చదువుకున్న ఒక లెసన్ గుర్తొచ్చింది నాకు. నేను 5th class తెలుగులో ఒక లెసన్ ఉండేది మాకు, ఆ లెసన్ గుర్తొచ్చేది. సో నేను మీకు ఈరోజు 2 విషయాలు చెప్తాను. సో నేను చదువుకున్న లెసన్, చిన్నప్పుడు 5th class చదువుకున్న లెసన్ నా లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేసింది అనేది మీకు అర్థమైంది. ఆ లెసన్ ఏంటనేది క్లియర్గా మీకు చెప్తాను, ఆ పాఠం ఏంటనేది. ఓకే, సో అది కాకుండా, సో మీరు ఈ పాఠం విన్న తర్వాత మీ మైండ్ సెట్ చాలా వరకు చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది అంటే, మీరు సంపాదించే సంపాదనని ఎలా మీరు సేవ్ చేసుకోవాలి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి. సో ప్రతి ఒక్కరికే సంపాదన ఉంటుంది ఈ ప్రపంచంలో. సో చిన్న జాబ్ చేసే కూలీ దగ్గర నుంచి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వీళ్ళ వరకు అందరికీ నెల జీతం ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళది కొంచెం ఎక్కువ ఉంటుంది, వీళ్ళది కొంచెం తక్కువ ఉంటుంది. మీరు ఎక్కడ మొదలు పెడుతున్నారన్నది కాదు, మీ లైఫ్ జర్నీ ఎలా ఉంది, ఫైనల్గా ఎక్కడ ఎండ్ చేస్తున్నారు చివరికి. సో మీరు రిచ్గా ఎండ్ అవుతున్నారంటే మీ లైఫ్లో మీరు చాలా క్రమశిక్షణగా ఉన్నారని అర్థం. మీరు అలా కాకుండా, సపోజ్ మీరు 100 crore సంపాదించినవ్వండి, నెలకి మీ శాలరీ 100 crore, ముఖేష్ అంబానీ నెలకి 900 crore సంపాదన, సో అతని శాలరీ సంవత్సరానికి 900 crore. ఓకే, మీరు నెలకు 100 crore సంపాదిస్తున్నారు అనుకుందాం, కానీ మీరు ధనవంతులుగా ఎండ్ అప్ అవ్వాలని రూల్ లేదు. మీరు ధనవంతులుగా ఎండ్ అప్ అవ్వాలంటే అది మీరు ఫాలో అయ్యే డైలీ, మీ డైలీ యాక్టివిటీస్ ఏంటి, మీ జీవన విధానం ఎలా ఉంది, మీరు ఎలా సేవ్ చేస్తున్నారు మనీని, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం సంపాదించే సంపాదన
సంపదగా, ఒక సంపదగా మారడం అంటే మనం రిచ్ అవుతున్నట్టు, వీఆర్ గోయింగ్ టు బి వెల్దీ. ఓకే, సో మీ సంపాదన సంపదగా మారాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మీకు ఉండాలి అనేది చిన్నప్పుడే తెలుగు లెసన్స్లోనే ఉంది. మీరు కనుక తెలుగు మీడియం చదువుకొని ఉంటే, మీరు కనుక అప్పట్లో నాతో పాటు బ్యాచ్ అయి ఉంటే, ఒకవేళ మీకు కూడా ఈ లెసన్ ఉండే ఉంటుంది మీ తెలుగు టెక్స్ట్ బుక్స్లో. సో అప్పుడే మనం చదువుకున్నాం. సో డబ్బు సంపాదన ఎలా ఉండాలి, సంపాదించిన దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకుంటే మనం రిచ్ అవుతాం. సో ఫస్ట్ నేను ఈ కథ చెప్తాను మీకు. సో దీని తర్వాత అసలు మీ సంపాదన పట్ల మీరు ఎలాంటి దృష్టి కలిగి ఉండాలి, సో దీన్ని కూడా చెప్తాను నేను. ఓకే, సో ఈ రెండు విషయాలు చూద్దాం మనం. సో ఫస్ట్, ఈ కథ చాలా బాగుంటుంది, మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, తెలిసినా శ్రద్ధగా ఉండండి. సో ఈ కథ పేరు తరగని చెట్టు. ఓకే, మీకు ఏమన్నా ఇప్పటికే మీ మైండ్లో వచ్చుంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే చూద్దాం. ఓకే, తరగని చెట్టు. సో ఈ కథ ఇలా మొదలవుతుంది. ఇద్దరు చైనా వర్తక వ్యాపారులు ఉంటారు. సో వీళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకళ్ళు ఫస్ట్, ఒక అతని పేరు గ్యాన్ హంగ్, ఇంకొక అతని పేరు హాయంగ్. ఓకే, వీళ్ళిద్దరూ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటుంటారు, మంచి ఫ్రెండ్స్. వ్యాపారాలు కూడా ఒకే చోట ఉంటాయి. అది ఎక్కడ ఉంటాయి, సముద్రం ఒడ్డున ఉంటాయి, అంటే బీచ్లో. వీళ్ళ ఆట వస్తువులు, ఆట బొమ్మలు వీళ్ళు అమ్ముతారనమాట. సో బీచ్లో వీళ్ళిద్దరు షాప్స్ పక్క పక్కనే ఉంటాయి, బట్ వీళ్ళకి కాంపిటీషన్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అంటే వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు, వీడు తక్కువ సంపాదిస్తున్నాడు అన్న ఇది ఉండదు. వీళ్ళిద్దరు ఒకే రూమ్లో ఉంటూ ఉంటారు, పెళ్లి కాలేదు ఇంకా, వీళ్ళకి పెళ్లి కాలేదు, ఒకే రూమ్లో ఉంటారు, షేర్ చేసుకొని ఉంటూ ఉంటారు. సో వీళ్ళ డబ్బులు వాళ్ళవిగా, వాళ్ళ డబ్బులు తన డబ్బులు ఇతనివిగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటుందంటే, వీళ్ళ లైఫ్, వీళ్ళు వచ్చిన గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ సేల్స్ చేస్తే వీళ్ళకి ఆల్మోస్ట్ 60% ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. ఓకే, 60% ప్రాఫిట్ అంటే 40 రూపీస్ కనుక వీళ్ళు పెట్టుబడి పెడితే 60 రూపీస్ మళ్ళీ ఎక్స్ట్రా వస్తుంది. 40 + 60 100 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. సో వీళ్ళ పెట్టుబడికి వీళ్ళ సంపాదన చాలా ఎక్కువగా ఉంది. సో వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్ని. సో ఎవ్రీ వీకెండ్ పార్టీస్కి వెళ్తూ ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటూ ఉంటారు, సో మంచి ఫుడ్ తింటూ ఉంటారు, చాలా హైజీనిక్గా ఉంటూ ఉంటారు. సో ఇలా లైఫ్ అంతా నడుస్తూ ఉంటారు. ఎలా అంటే, వీళ్ళు మంత్లీ ఎర్న్ చేసే ఏదైతే ఇన్కమ్ ఉందో మొత్తం టోటల్ ఇన్కమ్, ఈ టోటల్ ఇన్కమ్ని వాళ్ళకి తెలియకుండా వాళ్ళే ఎంజాయ్మెంట్స్లో ఖర్చు పెట్టేస్తారు. మంచి లగ్జరీ కార్ లోన్ తీసుకుంటారు, మంచి లగ్జరీ కార్ కొనుక్కుంటారు వచ్చే డబ్బులతో. సో ఎవ్రీ మంత్ లోన్లు కట్టుకుంటూ ఉంటారు. ఓకే, మంచి ఒక ఫ్లాట్ తీసుకుంటారు కొన్నాళ్ళకి ఇద్దరి మీద, మళ్ళీ అది కూడా లోన్ పెట్టి ఫ్లాట్ తీసుకుంటారు. సో వీళ్ళకి వచ్చే డబ్బులు ఏదైతే ఉందో చాలా మంచి ఇన్కమ్ వస్తూ ఉంటుంది మంత్లీ. వీటిని లోన్లు కానీ, ఆటలు కానీ, వీటిలు కానీ, పర్సనల్ ఎక్స్పెండిచర్ అని మంచి లగ్జరియస్ లైఫ్ గడుపుతూ ఉంటారు. సో ఇలా వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటుంది. సో కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, అనుకోకుండా ఒకరోజు నైట్ తుఫాన్ వస్తుంది. తుఫాన్ అని ఆల్రెడీ ముందే చెప్తారు, హెచ్చరిక చెప్తారనమాట. సో తుఫాన్ వస్తుంది. ఇది తుఫానే మాత్రమే కాదు, పెద్ద సునామీ లాగా వస్తుంది అనమాట. సముద్రం ఒడ్డున వీళ్ళ షాప్స్ ఉన్నాయి కదా, ఈ సునామీ వచ్చినప్పుడు ఏమైందంటే వీళ్ళ షాప్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. సో వీళ్ళు ఏదైతే తెచ్చిపెట్టుకున్న గూడ్స్ కానీ, ఆల్రెడీ ఉన్న ఐటమ్స్ కానీ షాప్లో మొత్తం అన్నీ నీళ్ళల్లో కలిసిపోతాయి మొత్తం. సో వీళ్ళు నెక్స్ట్ డే వచ్చేపాటికి, చూసేపాటికి అసలు ఏమి ఉండదు అక్కడ షాప్, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. సో కంప్లీట్గా మొత్తం నాశనం అయిపోతుంది అనమాట. సో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అరే, పెట్టుబడి పెట్టుకోవడానికి ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా డబ్బులు కూడా లేవు. ఓకే, సో ఎలా ఏంటి అని, మనం కార్లన్నీ లోన్లో ఉన్నాయి, ఇల్లంతా లోన్లో ఉంది, మనం ఏం చేసినా కానీ అవి బ్యాంక్ వాళ్ళు తీసుకోవడం తప్పించి మన చేతులకి ఏం రాదు. మరి ఇప్పుడు ఎలా డబ్బులు, మళ్ళీ మనం ఎలా మన షాప్ని రీస్టోర్ చేసుకోవాలి, మనం ఎలా గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అని ఇద్దరు కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటారు. ఆలోచించుకుంటే హాయిగా అంటాడు, మన దురదృష్టరా, అసలు ఈ సునామీ వల్ల, ఈ తుఫాన్ వల్ల మన షాప్స్ అన్నీ పోయినాయి. ఓకే, మన దురదృష్టం వల్ల మనం పోగొట్టుకున్నాం అంటాడు. అనగానే వెంటనే హాయంగ్ అంటాడు, ఇది మన దురదృష్టం కాదు, మన చేతులారా చేసుకున్నది. ఎలా అంటే, మనం చాలా డబ్బులు సంపాదిస్తున్నాము, ఎవ్రీ మంత్ చాలా డబ్బులు వస్తున్నాయి. మనం ఇంత డబ్బులు వచ్చినప్పుడు ఏ రోజు మనం సేవింగ్స్ చేసుకోవాలని ఆలోచించలేదు. అలా కాకుండా మనం కనుక వచ్చిన డబ్బుల్లో కొంతవరకు సేవ్ చేసుకొని, కొంతవరకే మన ఎక్స్పెండిచర్ పెట్టుకొని ఉంటే ఈరోజు మన సర్వస్వం కోల్పోయాం. ఎలా, మనం సర్వస్వం కోల్పోయినా కూడా ఇంకా మన దగ్గర డబ్బులు ఉండేవి బ్యాంకులో, ఆ డబ్బులతో మనం కొనుక్కుని ఉండేవాళ్ళం. మనం అనవసరంగా లోన్ పెట్టి వెళ్ళి కొన్నాం, అనవసరంగా లోన్ పెట్టి కార్ కొన్నాం, మనం బ్రాండెడ్ షర్ట్స్ వాడాం, సో బ్రాండెడ్ షూస్ వాడాం, బ్రాండెడ్ బట్టలు వాడాం. అన్నీ మనకి ఎంత డబ్బు వస్తుందో అంతకు మించి మనం ఖర్చు చేసేసాం ఆల్రెడీ. అలా కాకుండా మనం సరిగా ఉండి మనం తెలుసుకొని, ఓకే ఇలాంటి పరిణామాలు జరగచ్చు అని మనం తెలుసుకొని, మనం కనుక కొంత డబ్బును కనుక దాచుకొని ఉన్నట్టయితే
కొంచెం తక్కువలో లైఫ్ స్టైల్ లీడ్ చేసి ఫ్యూచర్ గురించి ఆలోచించి కొంత డబ్బు కనుక మనం దాచుకుని ఉంటే ఇలాంటి సునామీలు ఎన్ని వచ్చినా మనం ఎదుర్కొని ఉండేవాళ్ళం. మనీ మన షాప్స్ని మళ్ళీ రీస్టోర్ చేసుకునేవాళ్ళం, మళ్ళీ సంపాదించేవాళ్ళం, మళ్ళీ దాచుకుని అలా ఈసారి ముందు జాగ్రత్తగా ఉండేవాళ్ళం. ఇలాంటి హెచ్చరికలు చేసినప్పుడు ముందే అన్ని షాప్స్ అన్నీ మనం వేరే చోటకి మూవ్ చేసుకుని ఉండేవాళ్ళం. అట్లీస్ట్ ఐటమ్స్ అన్న షాప్లో బాగుండి ఉండేవాళ్ళం. మనం అసలు డబ్బులు వచ్చేపాటికి మనకు కళ్ళు కనపడకుండా మనం ఏం చేస్తున్నాం తెలియకుండా లగ్జరీస్ లైఫ్ లీడ్ చేసాం. షాప్స్ గురించి కూడా పట్టించుకోలేదు, వచ్చిన నా షాప్ ఏం చేస్తుందిలే అన్నట్టు మనం బిహేవ్ చేసాం. ఇది పోతే ఏంటి అనుకున్నాం, ఎందుకంటే మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటున్నాయి కాబట్టి. సో ఇది మన స్వయంకృత అపరాధం, మనం చేసిన తప్పుకు ఇప్పుడు మనం శిక్షణ భవిస్తున్నాం. మనం తుఫాన్ అనుకోవడానికి, సునామీని అనుకోవడానికి ఏం లేదు అని అనగానే ధ్యాన హాయం కూడా రియలైజ్ అవుతాడు. అవునులే మనం చేసిన మిస్టేక్ ఉంది, మనం కనుక దాచుకొని ఉంటే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు, మనం ధైర్యంగానే ఉండగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. సో ఇప్పటి వరకు మనం మంచి లైఫ్ లీడ్ చేసాం, మళ్ళీ ఇప్పుడు మనం సడన్గా ఒక రూపాయి కూడా లేకుండా అయిపోయాం, మళ్ళీ భేదవాళ్ళగా బతకాలంటే చాలా కష్టం అని అంటాడు. అనగానే కష్టమైనా భరించాలి తప్పదు అంటాడు హాయ్, కష్టమైనా భరించాలి. కానీ ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, మనం ఇప్పటివరకు కలిసి పనిచేసాం, జీవితంలో ఒక పెద్ద దెబ్బతిన్నాం, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎలాగో అంతా పోయింది, ఇద్దరం ఎంప్టీ హ్యాండ్స్తో లైఫ్ స్టార్ట్ చేయాలి, ఇద్దరం కలిసి స్టార్ట్ చేయొద్దు, మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ పెట్టుకుందాం, ఇద్దరం విడివిడిగా లైఫ్ స్టార్ట్ చేద్దాం. నువ్వు నార్త్ డైరెక్షన్లో వెళ్ళిపో ఈ సిటీకి, నేను ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళిపోతాను. ఓకే, సో ఇప్పుడు మనం లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక అగ్రిమెంట్ చేసుకుందాం, ఏ పని దొరికినా మనం చేయాలి, ఒకటికి రెండు పనులు చేయాలి. మళ్ళీ మనం ఈసారి ధనవంతులుగా మారాలి, ఈసారి ధనవంతులుగా మారినప్పుడు మనం ఇలా పోగొట్టుకోకూడదు. ఇలాంటి ఎన్ని విపత్తులు వచ్చినా, లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి ఫైనాన్షియల్ సపోర్టు, మన డబ్బు ఉండాలి, అలా మనం దాచుకుందాం. సో దానికి మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుందాం, లైఫ్లో లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుందాం. ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని దాన్ని బట్టి మనం లైఫ్ని ఫాలో అవుదాం. కానీ నువ్వు నన్ను చూడు, నేను నిన్ను చూడను, ఒక 5 సంవత్సరాల వరకు మన ఇద్దరం కలవద్దు. ఈ 5 సంవత్సరాలు మనకి నచ్చిన పని చేద్దాం, మంచి పనులే చేద్దాం, మనకి నచ్చిన పని చేద్దాం, నీతిగా నిజాయితీగా బతుకుదాం, లో లైఫ్ స్టైల్లో బతుకుదాం. 10 రూపాయలు సంపాదిస్తే 3 రూపాయలు ఖర్చు పెట్టుకుందాం, 7 రూపాయలు దాచుకుందాం. ఇలా 5 సంవత్సరాల తర్వాత మనం ఎంత సంపాదించగలమో చూద్దాం. ఓకే, మళ్ళీ ఇదే ప్లేస్లో, ఇదే బీచ్ ఒడ్డున, ఇదే గట్టు మీద మన ఇద్దరం 5 సంవత్సరాలు కలుగుదాం ఇదే డేట్న అని అనుకుంటారు. ఇద్దరు అగ్రిమెంట్ పేపర్స్ ఏమి ఉండవు, కానీ మాటలు, సో దానికి కట్టుబడి ఉండాలి ఇద్దరు అనుకుంటారు. ఇద్దరు వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. సో ఇద్దరు చెరొక డైరెక్షన్ వెళ్ళిపోతారు, ఎవరికి వాళ్ళకి పనులు దొరుకుతాయి. జ్ఞానహంకి ఒక పని దొరుకుతుంది, హాయ్ ఇంకొక పని దొరుకుతుంది, ఒకటికి రెండు పనులు చూసుకుంటారు ఇద్దరు, చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు. లైఫ్లో ఈసారి దెబ్బతిన్నా కూడా మనం నిలబడగలగాలి, ఇలాంటి సిచ్యువేషన్ కొని తెచ్చుకోకూడదు అని. అయితే వీళ్ళు ఇలా పనులు చేసుకుంటూ ఉంటారు, డబ్బులు దాచుకుంటారు. జ్ఞానహంగ్ ఒకటికి రెండు పనులు చేస్తూ ఉంటాడు, డబ్బులు దాచుకుంటూ ఉంటాడు. సో రోజు అతను సంపాదించే సంపాదనలో ఫర్ ఎగ్జాంపుల్ 20% మాత్రమే ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు. సో వీళ్ళ అగ్రిమెంట్లో ఇంకోటి ఉంది, ఏంటంటే మనం లగ్జరీస్ లైఫ్ గడపకూడదంటే బ్రాండెడ్ బట్టలు కొనకూడదు, లగ్జరీగా షాపింగ్ మాల్స్కి తిరగద్దు. ఓకే, మటను చికెను ఇలాంటి హైజీనిక్ ఫుడ్, మాంసాహారం, ఇలాంటి మాంసాహారం ఎక్కువ రేట్ అవుతుంది తినద్దు, కేవలం పప్పు వండుకుందాం రోజు. ఓకే, ఇక వేరన్నా చిన్న కూరగాయలు వండుకుందాం. ఓకే, అంతే, మాంసాహారం జోలికి వెళ్ళొద్దు, అలాగే మందు కొట్టద్దు, ఇంకా వేరే వ్యసనాల జోలికి వేటికి వెళ్ళద్దు. ఓన్లీ మనం వెళ్ళాము, పనిచేసుకున్నాము, వచ్చాము, వండుకున్నాము, తిన్నాము, అంతే. చిన్న చిన్న కూరగాయలతో, ఏదైనా మామూలు కూరగాయలు, పప్పు ఇలాంటి వాటితో సరిపెట్టుకుందాం అంటారు. ఓకే, వీళ్ళిద్దరు ఇలాగే యాసిటీస్గా లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఇద్దరు చెరొక పని చేస్తుంటారు, ఒకటికి రెండు పనులు చేస్తుంటారు. ఒకళ్ళు 10 రూపాయలు వచ్చినప్పుడు 2 రూపాయలు ఖర్చు పెడతారు, 8 రూపాయలు దాచుకుంటారు. సో హాయం కూడా 10 రూపాయలు వస్తే 2 రూపాయలు ఖర్చు పెడతాడు, 8 రూపాయలు దాచుకుంటాడు. సో వీళ్ళకి వీళ్ళు పనిచేసే చోట వీళ్ళ సర్కిల్స్ ఏర్పడతాయి. ఓకే, అందరూ ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, అలా ఉంటూ ఉంటుంది. సో అయితే కొన్ని రోజులు గడిచిపోయాక జ్ఞానహంగ్ తన మనీ చూసుకుంటాడు అనమాట, తను ఎంత సంపాదించాడు. తను ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఖర్చు పెట్టి ఉంటే ఒక సంవత్సరం తర్వాత తను కూడబెట్టింది మాత్రం 90,000 ఉంటుంది. అట్లాగే హాయం కూడా చూసుకుంటాడు, ఒక 1 ఇయర్ తర్వాత నేను ఇప్పటివరకు ఎంత దాచుకున్నాను నా దగ్గర అని చూసుకుంటే తను కూడా అంతే, ఇప్పటివరకు 10,000 కనుక ఖర్చు పెట్టుంటే 90,000 దాచుకుని ఉంటాడు. సో వాళ్ళకి అర్థమవుతుంది, మేము గ్రో అవుతున్నాము కెరీర్లో, సో ఇలాగే నేను ఇంకా లైఫ్ని ముందుకు నడపాలి. ఓకే అని జ్ఞానహంగ్ మళ్ళీ స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతాడు మైండ్లో, అలాగే హాయం కూడా అనుకుంటాడు. సో ఇలా లైఫ్ గడుస్తూ ఉంటుంది. నడుస్తూ ఉండగానే ఒకరోజు హాయం కనిపిస్తుంది, ఎన్ని రోజులని నేను ఇలా ఇదే తింటాను, నేను ఇప్పటివరకు చాలా కూడబెట్టాను డబ్బులు,
దాంట్లో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటాను. తీసుకొని ఈరోజు ఒక్కరోజు నేను మాంసం తినాలనిపిస్తుంది, నాకు మాంసం తిన్నాం అనుకుంటున్నాను అని అనిపిస్తుంది. అనిపించి సరే మార్కెట్కి వెళ్దాము, తక్కువలో ఎక్కడైతే మాంసాహారం దొరికితో ఆ షాప్లో కొనుక్కుంటాను, ఉన్న దాంట్లో తక్కువలో. ఇవాళ ఒక్కరోజుకి మళ్ళీ దీని తర్వాత ఒక 1 ఇయర్ వరకు మళ్ళీ టచ్ అయ్యాను. ఏమైంది, కొంచెమే కదా ఎక్స్ట్రా అమౌంట్ ఖర్చు పెడుతుంది ఒక 1 మంత్ అనుకుంటాడు. సో అనుకొని మార్కెట్కి వెళ్తాడు. మార్కెట్కి వెళ్ళగానే చూస్తాడు అన్ని షాపులు తిరుగుతాడు, మొత్తం మాంసం అమ్మే షాపులు అన్నీ తిరుగుతాడు. సో ఎక్కడ చూసినా ఇతనికి రేట్ ఎక్కువ అనిపిస్తుంది, ఇంత డబ్బులు ఇప్పుడు నేను ఖర్చు పెట్టాలా మా అగ్రిమెంట్ని కాదనుకొని అనుకుంటాడు. అనుకొని ఒక చోటకి వెళ్తాడు, ఒక చోట బాతులు అమ్ముతూ ఉంటారు, బాతి మాంసం అమ్ముతూ ఉంటారు. బాతి మాంసం అమ్మే దగ్గర అతను చెప్పిన రేటుకి ఇంకో బాతు ఉంటుంది. అతను అన్ని బాతులు 10 రూపాయలు చెప్తే ఇంకో బాతు ఉంటుంది, అది చిన్న డిసీజ్ వచ్చి చనిపోతుంది ఒక చోట కాలు దగ్గర ఎక్కడో. సో కొంచెం పాట కుళ్ళిపోయి ఉంటుంది కొంచెం. సో అది మాత్రం కొంచెం తక్కువ రేటుకి అమ్ముతాడు అంటాడు. సో మార్కెట్ మొత్తంలో వీడి దగ్గర ఉన్నట్లు కూడా ఇదే తక్కువ రేటు. సో ఆ కొంచెం తీసేసుకుంటే, వీడు కనుక క్లీన్ చేసుకొని తీసేసుకుంటే అది ఎవరు కొనట్లేదు కాబట్టి వాడు తక్కువకి ఇస్తా అన్నాడు. వీడు తక్కువలో మాంసాహారం తెచ్చుకున్నట్టు అనమాట. హాయ్, ఓకే తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి దాన్ని తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి క్లీన్ చేసుకొని శుభ్రంగా వండుకుంటాడు, వండుకొని తింటాడు. సో ఒక 1 ఇయర్ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ మాంసం తింటున్నాడు కదా, ఈవెందో అది కుళ్ళిపోయినా కూడా, కొంచెం కుళ్ళిపోయి అలా ఉన్నా కూడా తనకు బాగా రుచిగా అనిపిస్తుంది, చాలా బాగుంది అనిపించింది. సో మళ్ళీ ఇలా 2-3 రోజుల తర్వాత మళ్ళీ అనిపిస్తుంది. సో ఇలాగ తక్కువలో మనం మాంసం తిందాం, ఎక్కువ ఏం పెట్టట్లేదు కదా అని మళ్ళీ మార్కెట్కి వెళ్తాడు, మళ్ళీ తెచ్చుకుందాం కదా. ఈసారి తక్కువలో దొరకదు, నార్మల్ రేట్కే ఉంటుంది అన్ని చోట్ల. ఉండగానే ఇతను అక్కడి నుంచి తిరిగి రాబుద్ది కాదు, మనసేమో లాగేస్తూ ఉంటుంది తినాలి తినాలి తినాలని. అయితే సర్లే ఒకసారి కొంచెం ఎక్కువ పెడదాం అని చెప్పేసి కొంచెం ఎక్కువ పెట్టి మళ్ళీ ఒక మంచి బాతును కొనుక్కుంటాడు. కొనుక్కొని ఇంటికి వచ్చి వంట చేసుకొని తింటాడు. తినేటప్పుడు అనిపిస్తుంది నేను అసలు ఎలాంటి లైఫ్ లీడ్ చేశాను, ఒకప్పుడు ఇంత గొప్పగా ఉండేవాడిని డబ్బులు ఉన్నప్పుడు. నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా, నేను మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఎందుకు అలాంటి లైఫ్ లీడ్ చేయకూడదు అనుకుంటాడు. సో ఎలాగ డబ్బులు ఉన్నాయి కదా, కొంచెం ఖర్చు పెడదాం, మాంసంతో పాటు నాకు మందు కూడా ఉంటే బాగుంటుంది, ఇంకా మంచి కిక్ వస్తుంది అనుకుంటాడు. సో మాంసంతో పాటు మంది కూడా తెచ్చుకుంటాడు. ఏంటంటే ఇప్పుడు తను ఆ లైఫ్కి అలవాటు పడిపోతాడు. అలవాటు పడిపోయి కొన్ని రోజులకి ఏమవుతుందంటే అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ తనకే తెలియకుండా మెల్లగా అయిపోతాయి. సో ఇప్పుడు తను సేవింగ్స్ అనే మాటను మర్చిపోయాడు, నార్మల్గా లైఫ్ లీడ్ చేసేస్తున్నాడు అంతే. రెగ్యులర్గా యాస్టీస్గా ఎప్పుడు ఉండేటట్టుగా కొంచెం లగ్జరియస్గా లైఫ్ లీడ్ చేసేస్తున్నాడు, మంచి మంచి బట్టలు అన్నీ కొనుక్కున్నాడు, అంతా అయిపోయింది. సో ఇలా ఆల్మోస్ట్ టైం అంతా గడిచిపోతూ వచ్చింది. ఒక పక్క మరోపక్క గ్యాన్హాంగ్ మాత్రం చాలా నిష్ఠగా అంతా కూడబెట్టుకొని వస్తున్నాడు. ఇతను కూడబెట్టే టైంలో గ్యాన్హాంగ్ ఏం చేస్తున్నాడంటే మధ్యలో కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. వేరే తనకు ఆల్రెడీ వ్యాపారం గురించి తెలుసు కదా, సో వ్యాపారం ఎలా చేయాలి అంటే తెలుసు కాబట్టి మళ్ళీ ఇంకో వ్యాపారాన్ని అడాప్ట్ చేసుకొని అతని దగ్గర ఉన్న డబ్బులతో అది కొంచెం కొంచెం అలా పెంచుకుంటూ వచ్చాడు. సో ఈ 5 ఇయర్స్ దగ్గరికి వచ్చేపాటికి గ్యాన్హాంగ్ చాలా సంపాదన పరుడైపోయాడు. హాయింగ్ మాత్రం ఎక్కడ స్టార్ట్ చేశాడో 5 ఇయర్స్ ముందు మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయి మళ్ళీ ఆగాడు. సో ఇప్పుడు 5 ఇయర్స్ అనుకున్న డేట్ వచ్చేసింది, వీళ్ళు వెళ్ళి అక్కడ కలవాలి, వీళ్ళకి గుర్తుంది, వీళ్ళు వెయిట్ చేస్తున్నారు యాంగ్జైటీగా 5 ఇయర్స్ తర్వాత కలవాలి. కానీ హాయంగా అనిపించింది, నేనేంటి ఏం సంపాదించలేదు, ఇప్పటికీ అంత లగ్జరియస్గా లైఫ్ లీడ్ చేసేసాను, మళ్ళీ నా దగ్గర ఈరోజు 1 రూపాయి కూడా లేదు, నేనే చేయకపోతే గ్యాన్హాంగ్ ఏం చేస్తాడులే, వాడి కూడా ఇదే పొజిషన్ అయ్యి ఉంటుందిలే, వెళ్ళి చూద్దాం కలుద్దాం ఏమైందని చెప్పి అనుకుంటాడు. సో గ్యాన్హాంగ్ అనుకుంటాడు, గ్యాన్హాంగ్ ఏమనుకుంటాడు, నేను ఇంత సంపాదించాను, హాయింగ్ ఇంకెంత సంపాదించుంటాడో, ఓకే వాడు కూడా నాలాగే వేరే వేరే చాలా పెట్టుబడులు పెట్టుంటాడు, నాలాగే నిష్ఠగా అంత అగ్రిమెంట్ ఫాలో అయి ఉంటాడు, చాలా సంపాదించుంటాడు నాలాగే. సో ఇప్పుడు మళ్ళీ మేము మీట్ అవుతున్నాము, చాలా నాళ్ళ తర్వాత మేమిద్దరు మంచి రిచ్ ఫెలోస్ లాగా మళ్ళీ మీట్ అవ్వబోతున్నాం అని జ్ఞానాన్ని అనుకుంటాడు. హాయింగ్ ఏమనుకుంటున్నాడు, వీడు కూడా ఏం సంపాదించుండలే, వీడు కూడా నాలాగే ఉంటాడు, వెళ్దాంలే నేనే చేయలేకపోయాను, వాడేం చేస్తాడు అనుకొని మీట్ అవుతానికి వెళ్తారు. సో ఆ ప్లేస్కి ముందు హాయంగా రీచ్ అవుతాడు, హాయంగా రీచ్ అయ్యి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇంతలో ఇప్పుడు ఒక అతను కారులో దిగుతాడు, కారులో దిగగానే కారులో దిగి హాయం దగ్గరికి వస్తాడు. హాయం దగ్గరికి రాగానే హాయంగా అతను చూసి ఫస్ట్ అర్థం కాదు అతనికి. సో కారులో వచ్చిన వాళ్ళు ఎవరనేది ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. తీరా చూస్తే గ్యాన్హాంగ్, ఏ గ్యాన్హాంగ్ నీదే నా కారు, నువ్వు ఎలా సంపాదించే వెళ్ళాను, కానీ నేనేం చేయలేదు, మనం అగ్రిమెంట్ రాసుకున్నాం కదా, ఆ అగ్రిమెంట్ని ఫాలో అయ్యాను. సో నీ పొజిషన్ ఏంటి, ఎలా ఉన్నావు, ఏంటి సంగతి అని కుశల ప్రశ్నలు వేసుకుంటారు. అంతా అయిపోతే హాయంగా చెప్తాడనమాట, నేనేం సంపాదించలేకపోయాను, ఓకే నేనేం సంపాదించలేకపోయాను, ఎందుకు అంటే అగ్రిమెంట్ని ఫాలో అయిపోవటం కాదు కానీ నేను మామూలుగానే లైఫ్ లీడ్ చేశాను నీలాగే, బట్ ఎందుకో నాకు ఫైనల్గా చూసుకునే వాడికి డబ్బులేం మిగలలేదు, నీకు లక్ ఉంది చాలా
నువ్వు లక్కీగా ధనవంతుడు అయిపోయావు ఈ 5 ఏళ్లలో అంటాడనమాట. అనగానే జ్ఞానం అనిపిస్తుంది, వీడి అగ్రిమెంట్ ఖచ్చితంగా నాలాగే ఫాలో అయింటే నాలాగే సంపాదించి ఉండాలి కదా, వీడేంటి నాకు లక్ ఉంది అంటాడు. లక్తో ఎవరికైనా డబ్బులు వచ్చేస్తాయా బాగా ఓవర్ నైట్? రావు కదా. నేను ఎంత కష్టపడ్డాను, ఎంత చేశాను, ఎన్ని ఎన్ని అవసరాలని మానుకున్నాను, అలాగే తెలివితేటలతో ఎన్ని పెట్టుబడులు పెట్టి దాచుకున్న డబ్బులు ఇంకా రెట్టింపు 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 చేసుకుంటూ వచ్చాను, వీడేంటి ఒక్క మాటలు తీసిపడేశాడు లక్ అంటాడు అని అతనికి కొంచెం బాధ అనిపిస్తుంది. బాధ అనిపించినా వెంటనే అనాలనుకుంటాడు, ఎంతైనా తన ఫ్రెండ్ కదా, చాలా బాల్యమిత్రుడు మంచి స్నేహితుడైతే మళ్ళీ ఇలా అన్నాననుకోండి, ఏదో వీడు గొప్పలు చెప్పుకుంటున్నాడు, డబ్బులు వచ్చేపాటికి షో చేస్తున్నాడు నా దగ్గర అని ఫ్రెండ్ ఎక్కడ బాధపడతాడు. ఇట్లా కాదు, వీడికి తెలిసి వచ్చేలా చెప్పాలని. సరే అయింది, ఏదో అయిపోయింది, ఎలాగోలా వచ్చిందిలే డబ్బు, సరే వెళ్దాంపా మన ఇద్దరం కలిసి ఉందాం, మంచి లైఫ్ లీడ్ చేద్దాం, ఇక్కడి నుంచి మనం మళ్ళీ మన వ్యాపారాలు రీస్టోర్ చేసుకుందాం, ఇండిపెండెంట్గా బతుకుదాం, మంచిగా ఈసారి జాగ్రత్తగా ఉందాం, ఇంకా బాగా సంపాదించుకుందాం అని అంటాడు. అనగానే కానీ ఒక షరతు, నువ్వు నా ఇంటికి వస్తావు, నాతో పాటే ఉంటావు, కానీ నీకు పెట్టాల్సిన పెట్టుబడిని నేను నీకు వెంటనే ఇచ్చేయం, 2 దఫాలుగా ఇస్తాను, నీకు 2 పనులు చెప్తాను, నువ్వు మొదటి పని పూర్తి చేయగానే నీకు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు ఇస్తాను, ఓకే, నువ్వు 2వ పని పూర్తి చేయగానే నీకు 10 లక్షల రూపాయలు ఇస్తాను. నువ్వు 2వ పని ఎప్పుడైతే పూర్తి చేస్తావో, నువ్వు 2వ పని పూర్తి చేయలేకపోతే ఆ 10,000 కూడా నేను తీసేసుకుంటా అంటాడు. అనగానే హాయిగా అంటాడు, ఓకే సరే నువ్వు ఏ పని చెప్పినా నేను చేస్తాను, నువ్వు నా ఫ్రెండ్వి, దానికే ఉంది, నాకు ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు, నీతో కలిసి ఉన్నట్టు నాకు చాలా ముఖ్యం, నువ్వు చెప్పు నేను పని చేస్తాను, నాకు కూడా ఒక బిజినెస్ మంచి సెటప్ చేద్దువు కానీ అని అంటాడు. అనగానే సరే అని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జ్ఞానహం హాయంగా అడుగుతాడు అనమాట, ఒక 2 డేస్ అలా గడిచిపోద్ది, జ్ఞానహం తన పని తను చేసుకుంటుంటాడు, హాయంగా వస్తాడు, వచ్చి అరే నువ్వు నాకు 2 పనులు చెప్తా అన్నావు కదా, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది, ఆ 2 పనులు చెప్పు, నేను కంప్లీట్ చేసేస్తాను, ఫినిష్ చేసేస్తాను, చేసేసాక నేను కూడా ఓన్ బిజినెస్ సెటప్ చేసుకుంటా కదా, నువ్వు చెప్పినట్టు బిజినెస్ సెటప్ చేస్తావు కదా, సో బాగుంటుంది అంటాడు. సో ఇప్పుడు తను చెప్తాడనమాట ఏంటంటే, నువ్వు నీకు ఒక చింత చెట్టును చూపిస్తాను తీసుకెళ్ళి అని ఆ చింత చెట్టు దగ్గర తీసుకెళ్తాడు. అది ఇంత చిన్న చింత చెట్టు అనమాట. తను చెప్తాడు, నువ్వు ఈరోజు నుంచి నేను ఫుడ్ పంపించాను నీకు, ఈ 2 రోజులు పంపించినట్టు నీకు ఫుడ్ పంపించను, నీ అంతటి నువ్వే ఫుడ్ వండుకోవాలి, నీకు రైస్ ఉంది, నీకు ఆ రూమ్ ఉంది, ఆ రూమ్లో రైస్ ఉంది, ఆ రైస్లో ఈ చింత చిగురిని వేసి మిక్స్ చేసుకొని ఉడికించి నువ్వు తినాలి, ఇది ఈ చింత చెట్టు ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో నీ ఫస్ట్ టాస్క్ 1 కంప్లీట్ అయిపోయినట్టే, తర్వాత నేను టాస్క్ 2 ఏంటనే చెప్తానంటాడు. అనగానే సో చాలా ఎంతూజియాస్టిక్గా ఇంతేనా అని చెప్పేసి వెళ్ళిపోతాడు, ఆ చింత చెట్టు చింతాకులు కోసుకొని ఈరోజు అన్నంలో ఉడికించి తింటా ఉంటాడు. సో అది చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తాడు, ఒక 5 డేస్కి ఆ చింత చెట్టు అయిపోతుంది. ఎలా అయిపోతుందంటే అసలు దానికి ఒక్క ఆకు కూడా ఉండదు. జ్ఞానహంను పిలుస్తాడు, చూడు ఒక్క ఆకు కూడా లేదు, నువ్వు చెప్పావు కదా ఇది కంప్లీట్ చేసేయాలని, చింత చెట్టు అయిపోవని చెప్తాన్నావు కదా, ఒక్కటంటే ఒక్క ఆకు కూడా లేదు, 5 డేస్లో ఫినిష్ చేసా అని చెప్తాడు. అనగానే ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి తనకి ఇవ్వాల్సిన అమౌంట్ 10,000 ఇచ్చేస్తాడు. ఇచ్చేసి నెక్స్ట్ టాస్క్ రెడీయా అని, రెడీ నెక్స్ట్ టాస్క్ సరే అని ఇంకో చోటకి తీసుకెళ్తాడు, వాళ్ళ ఇంటి వెనక్కి తీసుకెళ్తాడు. ఇంటి వెనక్కి తీసుకెళ్ళగానే కొంచెం బాగా పెరిగిన చింత చెట్టు ఉంటుంది. సో ఈ చింత చెట్టును చూపించి, నేను నీకు ఈ చింత చెట్టు ఉంది కదా, ఇప్పుడు నువ్వు డైలీ చేసిన టాస్కే ఇప్పుడు మళ్ళీ చెయ్యి, ఈ చింత చెట్టు పెద్ద చింత చెట్టు ఏదైతే ఉందో దీని ఆకులన్నీ కోసి రైస్లో వేసి ఉడికించి తినేసి ఇది కంప్లీట్ అయిపోగానని చెప్పి 10 లక్షలు ఇచ్చేస్తా అంటాడు. సో అది కంప్లీట్ అయిపోతే 10 లక్షలు వచ్చేస్తాయి కదా, చాలా ఎంతూజియాస్టిక్గా స్టార్ట్ చేస్తాడు. సో తను ఉడికించాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ వేసేస్తా ఉంటాడు ఆ చింత చెట్టు నుంచి కోసి. ఇవాళ కొంచెం సపోజ్ 1 కేజీ కోసేస్తాడు, కోసేసి రైస్లో వేసి ఉడికిచ్చేస్తాడు, అయిపోయింది కదా తినేశాడు. నెక్స్ట్ డే వచ్చి చూడగానే ఇంకో చోట మళ్ళీ వచ్చి ఉంటుంది చింత చెట్టు చింత ఆకు. సో ఉన్నది కాకుండా మళ్ళీ వచ్చి ఉంటుంది, సరే అని చెప్పి కోసేస్తాడు. సో ఇలా తను ఆల్మోస్ట్ 1 మంత్ చాలా చింతాకు ఉడికిచ్చేస్తాడు. కానీ ఏ రోజు వచ్చి చూసినా కానీ అతను ఎక్కడ స్టార్ట్ చేశాడు, చింత చెట్టు అక్కడే ఉంటాం కాకుండా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇతను కొమ్మలు ఎరగదీసి అన్ని పెట్టుకుంటా ఉంటే కొమ్మకి 2 కొమ్మలు వస్తుంది ఎరగదీయగానే. సో ఎంత చేసినా కానీ ఇంకా చింతాకు ఇంకా మిగులుతూనే ఉంటుంది, ఇంకా చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఒక కొమ్మ ఎరగదీస్తే కొమ్మ దగ్గర 2 కొమ్మలు వస్తాయి, కొంచెం కంప్లీట్ అయ్యేలోపు ఈ 2 కొమ్మలు వచ్చిన దగ్గర ఇంకా బాగా చింతాకు వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఎంతకీ కంప్లీట్ అవ్వట్లేదు, తనకు విసుగు వచ్చేసి తన ఫ్రెండ్ కావాలని తను మోసం చేస్తాడేమో అని అనుకుంటాడు. అనుకొని ఇంక వెళ్ళి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జ్ఞానహంగ పిలుచుకొచ్చి చూపిస్తాడు, ఈ చింత చెట్టు ఏంట్రా నేను ఎంత పోయినా చాలా కోసేసుకున్నా, రోజు తింటున్నా, నేను కొంచెం తింటే ఇంకా పెరుగుతుంది, నేను ఒక కొమ్మ కూడా ఎరగదీసేసి అక్కడ 2 కొమ్మలు వచ్చింది కొమ్మ దగ్గర, ఇంకా చింతాకు ఎక్కువ అయిపోయింది. నేను 4 రోజుల క్రితం స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఉన్న చింతాకన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది
అయితే నేను 2 ఏళ్ళ ఇంకో ఇంకో 2 ఏళ్ళ తర్వాత ఇంకా ఎక్కువైపోయింది, 3 ఏళ్ళ తర్వాత ఇంకా ఇలా పెరిగిపోతూనే ఉంటుంది, నేను ఈ టాస్క్ కంప్లీట్ చేయకూడదని నువ్వు నాకు ఇచ్చావు, దీనికన్నా అసలు నాకు ఇలాంటి టాస్క్ లేకుండా నేను నీకు హెల్ప్ చేయనురా అంటే పోయేది కదా, ఎందుకు నన్ను ఇలా అవమానించావు అంటాడు ఫీల్ అయ్యి. అనగానే అప్పుడు జ్ఞానం చెప్తాడనమాట, అరే ఆ చిన్న చింత చెట్టును చూసావా అది నువ్వు, ఈ పెద్ద చింత చెట్టును చూసావా అది నేను. చిన్న చింత చెట్టు ఉన్నప్పుడు నువ్వు ఏదైతే గబగబా కోసేసి వేసేసావో అది నువ్వు ఫాలో అయిన లైఫ్ స్టైల్. ఈ పెద్ద చింత చెట్టుని నేను నువ్వు చిన్న చింత చెట్టుని ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేయాల, దాన్ని కొంచెం 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 కోసుకుంటా వచ్చి పెంచుకొచ్చా. సో చిన్నగా ఉన్నప్పుడు నువ్వు బాగా తీసేసావనుకో, కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నదా తీయాల్సిన దానికన్నా ఎక్కువ తీసేసావనుకో, ఏమైంది ఫైనల్గా అది వాడి మోడైపోయింది. అదే నువ్వు బాగా పెరిగిన తర్వాత నువ్వు ఎంత కోసినా తిరిగి ఇంకా వస్తానే చూసావు కదా, డబ్బు కూడా ఇంతే. మనం ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఆ చిన్న చింత చెట్టుని ఎలా ట్రీట్ చేసావో అలాగే నీ లైఫ్ స్టైల్ని ఫాలో అయ్యావు. నేను నా 5 సంవత్సరాల్లో ఆ చిన్న చింత చెట్టు ఎలా అయితే ఉందో దాన్ని అలాగే ఉంచి కొంచెం 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 తీసుకుంటా వచ్చా, దాని నుంచి దాన్ని కాపాడుకుంటా వచ్చా. అది కొన్ని రోజులు పెరిగింది, ఇప్పుడు ఇప్పుడు నేనున్న పొజిషన్కి ఈ పెద్ద చింత చెట్టు సేమ్ ఒకటే. ఇప్పుడు నేను ఎంత ఖర్చు పెట్టినా నాకేం కాదు, నేను ఇంకా ఖర్చు పెట్టే కొద్దీ నా డబ్బులు వస్తూనే ఉంటాయి, ఎందుకంటే నేను అలా ఎదిగిపోయాను ఒక వృక్షంలాగా. నువ్వు నా దగ్గర నుంచి ఎన్ని డబ్బులు నువ్వు తీసుకున్నా, నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నా నాకు ఇంకా డబ్బులు వస్తూనే ఉంటాయి. మన సంపాదన మన సంపద కూడా ఇంతే, మనం సంపాదించగానే సరిపోదు, కొంచెంగా సంపాదించినప్పుడు దాన్ని బాగా సేవింగ్స్ చేసుకుంటూ తక్కువ ఖర్చు పెట్టుకొని ఎక్కువ మిగుల్చుకుంటూ వస్తే ఒకరోజుకి మనకు తెలియకుండా ఈ పెద్ద చింత చెట్టులాగా మన దగ్గర ఉన్న డబ్బులన్నీ మనం అంత సంపద పరులు అవుతాం. ఆ తర్వాత మనం ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా మనకున్న బిజినెస్లు రాబళ్ళు మనం పెట్టిన పెట్టుబడులు అన్నీ అలా వస్తూనే ఉంటాయి, మనకు తెలియకుండా మన సంపద పెరుగుతూనే ఉంటుంది. సో కొంతకాలం వరకే మనం కష్టపడాలి, కొంతకాలం కష్టపడిన తర్వాత మనం కష్టపడడం ఆపేసినా దానంతరం అదే పెరుగుతూ ఉంటుంది సంపాదన. సో ఇది ఇలా మన సంపద ఇలా పెరుగుతూ ఉంటుంది కాబట్టి అందుకే నేను ఈ 5 ఇయర్స్లో ఇలాంటి రిస్ట్రిక్షన్ పెట్టాను నీకు. ఈ 5 ఇయర్స్లో కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి ఆ చిన్న చింత చెట్టు లాంటి మన సంపాదనని కొంచెం కొంచెంగా వాడుకొని సంపాదనలోంచి మిగతా అదంతా మిగుల్చుకుని ఉంటే మన సంపద ఈ పెద్ద చింత చెట్టు లాంటి సంపద మన సంపాదన ఈ పెద్ద చింత చెట్టు లాంటి సంపదగా మారుండేది. ఆ తర్వాత మనం ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేసినా మనం ఎంత ఖర్చు పెట్టినా మనం పెట్టిన పెట్టుబడులు కానీ ఏవైనా కానీ మనకి చాలా ఆసరా అయి ఉండేవి, మన సంపాదన ఎప్పటికీ తరిగిపోదు. సో ఇలా దాచుకోకపోవటం వల్లే మనం ఒకసారి దెబ్బతిన్నాం, మనం 2వ సారి కూడా అలాంటి తప్పే చేసావు. నీకు ఇదంతా నేను నువ్వు నాకు లక్కీగా వచ్చిందని చెప్పావు కదా ఈ సంపాదన అంతా, నేను ఆ చిన్న చింత చెట్టుని కాపాడుకుంటూ వచ్చి పెద్ద వృక్షం చేశాను, దానికి నేను గడిపిన రోజులు నేను పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ నేను పాటించిన క్రమశిక్షణ అన్నీ నీకు అప్పుడే చెప్పాలనిపించింది, కానీ అలా కాదు, నీకు ఒక లెసన్గా చెప్పాలనుకున్నాను. ఓకే, నీకు దీన్ని ఒక ప్రాక్టికల్గా చెప్పాలనుకున్నాను, అందుకే నేను నీకు 2 టాస్క్లు ఇచ్చాను అంటాడు. అనగానే హాయంగా రియలైజ్ అయ్యి ఓకే నువ్వు చెప్పింది నిజమే, నేను చాలా ఎక్కువ లైఫ్ స్టైల్ లీడ్ చేశాను నేను సంపాదించే సంపాదన కన్నా, అందుకే నేను సంపాదించలేకపోయాను, నువ్వు చాలా క్రమశిక్షణగా ఉన్నావు అందుకే నువ్వు బాగా డబ్బు సంపాదించగలిగేవాడు అని రియలైజ్. సో ఇది తరగని చెట్టు కదా. సో మనం ఎప్పుడైనా డబ్బు సంపాదించినప్పుడు ఎంత కూడబెడతామనేది చాలా ముఖ్యం. ఆ కూడబెట్టిందే ఒక రోజుకి ఒక పెద్ద వృక్షంగా అవుతుంది, ఆ కూడబెట్టిన సంపాదన మన సంపద పరులుగా నిలబెట్టింది సమాజంలో.